సిద్దిపేట జిల్లా గజ్వేలపట్నంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తండ్రి హరీష్ రావు పర్యటనలో భాగంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మార్కెట్ యార్డులో పత్తి మరియు మొక్కజొన్న కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. పట్నంలోని మసీదుల్లో కోటి రూపాయలతో కమర్షియల్ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి, జెడ్పీటీసీ మల్లేశం, ఎంపీపీ అమరావతి నాయకులు ప్రతాప్ రెడ్డి, యాదవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ కూర్చుని కళ్యాణ చెప్పులు ఎవరైతే వచ్చినా అందరికీ కూడా తప్పకుండా తెలిసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పిలిచిన వాళ్ళే ఇక్కడ రండి, కూర్చుని అలాగే కూర్చొని దయచేసి అందరూ అలాగే కూర్చోండి. ఎవరైతే రచిదాన్ని పిలుస్తామో వాళ్ళే మళ్ళీ పంట పొట్టకొచ్చే సమయానికి నీరు తక్కువై రైతులకు ఇబ్బంది జరుగుతుంది కనుక కొంత సగం అది సగం ఇదైనా పెట్టండి, కూరగాయలు ఆకలి పంటలు పెట్టాలని చెప్పి కూడా రైతులకి కోరుతా ఉన్నాం. అదేవిధంగా వరి ధాన్యం కొనడానికి మన పిఎస్ఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో గజ్వేల్లో మనం ఇక్కడ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా పెట్టాం. సో రైతులకు ఐకేటీ కొనుగోలు కేంద్రాలు కూడా పెట్టుకున్నాం. పోయినసారి ఎక్కడెక్కడైతే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా వడ్ల కొనుగోలు కేంద్రాలు యథావిధిగా మళ్ళీ ప్రారంభిస్తున్నాం. కాంప్లెక్స్ కు మరి కోటి రూపాయలతో మనం ఈరోజు మరి ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు మరి హరీష్ రావు గారికి, అదేవిధంగా మా ఎమ్మెల్సీ గౌరవనీయులు ఫారూక్ పై గారికి, మరి కార్పొరేషన్ చైర్మన్ విలక్షణ్ రెడ్డి గారికి, భూపత్ రెడ్డి గారికి, మరి రాజు గారికి, మరి ప్రతాప్ రెడ్డి గారికి, లైబ్రరీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారికి, మరి రాజమౌళి గారికి, మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ గారికి, మరి అదేవిధంగా మా మస్జిద్ కమిటీ ప్రెసిడెంట్ యూసుఫ్ ఉద్దీన్ గారికి, మా దేవ్ సాహబ్ గారికి, సిరాజుద్దీన్ గారికి, హేమంత్ సాహెబ్ గారికి, మా టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ జాఫర్ ఖాన్ గారికి, అజీజ్ భాయ్ గారికి, జక్కీబాయి గారికి, కాసిం గారికి, మరి పాషా గారికి, హైదర్ గారికి, ఇక్బాల్ గారికి, ఖాన్ సాహబ్ గారికి, మరి కాసిం గారికి, షరీఫ్ గారికి, విరాసత్ గారికి, హకీం గారికి, మతున్ గారికి, రియాజ్ గారికి, అజీజ్ గారికి, మరి మా ఎంపీపీ అమరావతి గారికి, మరి జెడ్పీటీసీ మల్లేష్ గారికి, మరి ఖాదర్ గారికి, ఎంఎస్ ఖాదర్ గారికి, మరి అదేవిధంగా మా మీడియా మిత్రులకు, ముఖ్య నాయకులకు, మరి మా ముస్లిం పెద్దలకు అందరికీ ఈ సందర్భంగా పేరు పేరు నాకు నమస్కారం. మరి ఆజ్ బహుత్ ఖుషికి బాత్ హై, హమారా జఫర్ సాహబ్ కభీ భీ యహాన్ పే కయీ బార్ హమ్ ఆయస్ హువా హై, కయీ బార్ కభీ భీ ముసల్మాన్ లోగోన్ కే లియే కోయి భీ దరఖాస్త్ దియా తో కభీ భీ నా బోలే ఆజ్ తక్, యే కయీ భీ నహీ హోతా ఫిర్ అప్నా రియాసత్ ఆనే కా బాద్ అప్నా తెలంగాణా మే అప్నా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ మే పహలీ బార్ ఇత్నా అప్నా కేసీఆర్ సాహబ్ కా దువా సే అచ్చా ఆగే బఢ్తే జా రహా, హర్ జగహ పే ఫిర్ గజ్వేల్ మే హర్ కమ్యూనిటీ మే హర్ గల్లీ మే హర్ జగహ పే డెవలప్మెంట్ మే ఆజ్ సబ్సే జ్యాదా డెవలప్. आज बहुत खुशी की दिन है, जैसा सदर साहब बोले 40 साल का सपना आज पूरा हुआ. मुझे फारूक साहब बता रहे थे जब गीता रेड्डी साहब आए यहाँ पर वहां बैठे क्या करकर वहां मार्केट कर दी जाएंगे पे दूर बैठ गए. अभी फारूक साहब बता रहे जब गीता रेड्डी साहब आए यहाँ पर तीन बार एमएलए बने, तीन बार मंत्री थे. जब हमारे बुजुर्गों जाके यहाँ पर जो कब्जेदार है जरा उसको निकालो, यहाँ थोड़ा मड़ गए बनाओ बोले तो ये काम मेरे से नहीं होता, नहीं बनता, नहीं बनता बोले. बल्कि मेरे को याद कर रहे, फारूक साहब याद कर रहे, ये बना बोले तो क्यों बना, कैसे बना,
आप सब लोग यहाँ से केसीआर साहब को एमएलए बनाने से वो सीएम साहब हटने से ये काम आज आपके लिए बना, नहीं तो तीन बार मंत्री रह के भी यह काम नहीं बना, लेकिन आज बना बोले तो केसीआर साहब जैसा आदमी रहने से वो सीएम रहने से आज गजवेल में ऐसी अच्छी काम आपके लिए बन रहा है। 40 साल का सपना था, आज आपका शादी खाना भी आप जानते हैं 2.5 करोड़ रुपए से बहुत शानदार तरीके से शादी खाना भी तैयार हो रहे, आगे 1-2 महीने के अंदर उसको भी इनॉग्रेशन करके अच्छा दावत भी करेंगे, फारूक साहब देंगे दावत। दूसरा बार एमएलसी बनके फारूक साहब दावत नहीं दिए, शादी खाना खुलने के बाद वही देना, उसमें ही देना। और यहाँ पर आज मुसलमानों के लिए इतना अच्छा काम पूरे देश में कहीं नहीं हो रहा, सिर्फ तेलंगाना में हो रहा, आप सब जानते हैं। आपने मैनार्टी रेजिडेंशियल स्कूल में बच्चे कितना अच्छा पढ़ रहे, खाना कपड़ा और उनका इंग्लिश मीडियम में पढ़ाना नमाज के साथ सिखा रहे, ये कहीं हो सकता है दुनिया में कहीं हो रहा? सिर्फ तेलंगाना में, सिर्फ अपने केसीआर साहब के अंदर ये अच्छी काम बन रहा है वो आप जानते हैं। और शादी मुबारक की बात अभी फारूक साहब बताए, कहीं दुनिया में एक गरीब लड़की के शादी के लिए 1 लाख रुपए नहीं मिल रहा, सिर्फ और सिर्फ अपने तेलंगाना में, तेलंगाना के हुकूमत में शादी मुबारक के नाम पे 1 लाख रुपया मिल रहा है। कश्मीर वाले, पंजाब वाले, दिल्ली वाले, हरियाणा वाले आके पूछ के गए लेकिन कर नहीं सक रहे वहां पर, लेकिन सिर्फ यही अमल हो रहा है। हमारे इमाम मौजम साहब लोगों का भी 5,000 रुपये तनख्वाह देके सीएम साहब ने एक अच्छी कदम उठाया, इसके पहले 1 रुपये भी नहीं मिलते थे जब कांग्रेस हुकूमत बहुत साल हुकूमत में थे, सेक्युलरिज्म सेक्युलरिज्म बोल के वोटा तो पूरे गले पेटे में डाल लिए, कभी सोचे भी नहीं हमारे इमाम मौजूद साहब के लिए, कहीं सोचे हैं ये सिर्फ केसीआर साहब टीआरएस के हुकूमत में सोचा। यहाँ पर मस्जिदों का, अपने दरगाहों का रिपेयर भी बहुत अच्छा करे, कोंडापाट में जो दरगाह थे बंदारम के दरगाह कितना अच्छा शानदार बना, 20-25 साल से बंदारम दरगाह के डेवलपमेंट के लिए पूछे लेकिन कोई नहीं करे, जबरदस्त डबल लाइन रोड करे, फंक्शनल करे, दरगाह का अच्छा डेवलपमेंट करे, वो आप जानते हैं बंदारम दरगाह 5 साल